గత కొన్ని రోజులుగా పోలవరం ప్రాజెక్టు చుట్టూ వస్తున్నటువంటి కొన్ని వార్తలు, వండి వారిస్తున్న కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని తప్పుడు కథనాలు వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడేలాగే కనిపిస్తోంది. కొన్ని నెలలు కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఏదైతే ఉంటుందో అది ఏకంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి 5 మండలాలు తిరిగి తెలంగాణకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి, కేంద్రం కేవలం 20,000 కోట్ల రూపాయలకే ఆమోద ముద్ర వేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఓకే అని చెబుతుంది అని, పోలవరం ఇప్పట్లో సాధ్యం కాదు అని చెప్పి అంటే దాని ఎత్తు తగ్గిస్తున్నారు అని అంటే విభిన్న రకాలలో దాని మీద వార్తలు రాసి కొన్ని రోజులుగా ఒక విధంగా కంపు పండించి ప్రజలకు కూడా ఒక విధమైన కన్ఫ్యూజన్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. మధ్యలో ప్రభుత్వం వైపు నుండి కూడా దాని ఎత్తు తగ్గించే సమస్య లేదని చెప్పి దాని మీద ఛాలెంజ్లు చేసిన, చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో గారు ప్రాజెక్టు ఫినిష్ చేసి 2022 ఖరీఫ్ వరకు ఖచ్చితంగా కనుక పోలవరం నుంచి నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఇవన్నీ చేసినా వాటికంటే కూడా ఈ వ్యతిరేక మీడియా వాళ్ళు రోజు వండి వారిచ్చి ప్రజల్లోకి అది పోయే ప్రయత్నం అయితే చేశారు. కానీ వీటన్నిటికీ కూడా ఇవన్నీ తప్పు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి మ్యాక్సిమం ఒక విధంగా ఒక ఫైనలైజింగ్ అథారిటీ లాంటిదే, ఇంకా దీని మాట వినకపోతే కేంద్రం మీద ఏర్పాటు చేసి అర్థమే ఉండదు కూడా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ జరిగినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ వైపు నుండి సీనియర్ అధికారులు ప్లస్ కేంద్ర జలశక్తి నుండి కూడా ఆర్థిక శాఖ అంటే వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వాదనకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోద ముద్ర వేసి ఆ మినిట్స్ అన్నింటినీ కూడా ఏమేమైందో ఆ మినిట్స్ అన్ని కేంద్ర జలశక్తి శాఖకు పంపించిందట. అంటే దాని ప్రకారం 2013-14 ధరల ప్రకారం కనుక ఇస్తే నిర్వాసితులకి 29,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితుల మధ్య 23,000 కోట్లతో ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తారు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థించుకుంటూనే ఇది కుదరదు అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖకు రెఫర్ చేసుకుంటూ మినిట్స్ పంపినట్లు, 47,725 కోట్లు 2017-18 అంచనాలు ఏవైతే ఉంటాయో ఆ అంచనాలను రివైజ్ కాస్ట్ కమిటీ 2020 మార్చి 17వ తేదీ కూడా రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా వాటిని కూడా ఆమోదం ఏదైతే తెలిపిందో దాని ప్రకారం ఆ 47,725 కోట్లకు మీరు ఆమోద ముద్ర వేస్తేనే పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుంది అని చెప్పి పీపీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా పంపించినట్లు మినిట్స్ చెప్పినట్లు అధికారికంగా బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పంపించే దాని ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ ఏం చేయాల్సి ఉంటుంది, వాటిని కనుక ఆమోదించి నెక్స్ట్ ఆర్థిక శాఖకు పంపితే ఆర్థిక శాఖ ఈ ఫండ్స్కు సంబంధించి కేంద్ర క్యాబినెట్కు ఒక సిఫారసు చేయాల్సి ఉంటుంది జనరల్గా ప్రాసెస్ అనుకుంటే. ఇప్పుడు ఇక్కడ కనుక మరీ ఏమైనా కొర్రీలు పెట్టాలి అనుకున్నా లేకుంటే మరే విధమైన ఇబ్బందులు కలుగజేయాలనుకున్నా దాన్ని ప్రతిదీ కూడా ఖచ్చితంగా పొలిటికల్ వేలోనే ఇక చూడాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే అఫీషియల్ సంస్థలు ఇటు ప్రభుత్వ వాదన అటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ వీళ్ళందరూ కూడా రివైజ్డ్ కాస్ట్ కమిటీ దీని ప్రకారమే, ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చట్టంలోనే ఉన్నప్పుడు దాన్ని అభ్యంతరం చెప్పే ఆ పరిస్థితులు కూడా లేవు. అండ్ అఫీషియల్ అథారిటీస్ కూడా దానికి ఓకే చెబుతున్నారు. వీటన్నిటినీ కాదని ఇప్పుడు దీని మీద మళ్ళీ కొర్రీలు పెట్టినారు అంటే కేవలం పొలిటికల్ బెనిఫిట్ కోసము లేకుంటే రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తప్పితే ఈ ప్రాజెక్టుకి ఇక్కడ ఎక్కడే కానీ ఆగే అవకాశం కానీ ఈ ఫండ్స్ వాళ్ళు ఆపాల్సిన ఆ పరిస్థితి కానీ అయితే కనిపిస్తలేదు. చెప్పాను కదా ఆపితే ఇంకా పొలిటికల్ రిలేటెడ్ వ్యూనే చూడాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి ఏది కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు మొత్తం నిధులు మేమే ఇస్తామని చెప్పి పార్లమెంట్లో చట్టం చేస్తే దాన్నైనా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించి ఇందులో కూడా అడ్డంకులు సృష్టించకుండా ఈ నిధులు అన్నది టైం టు టైం కనుక రిలీజ్ చేసుకుంటూ పోతే వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. డిలే అయ్యే కొద్దీ మళ్ళీ ఎస్టిమేషన్ పెరగడం, ఆ పెరిగి మళ్ళీ ఆ తకరారులు ఉండడం ఇదంతా కనుక నెత్తినొప్పి, అటు ఎవరికీ మంచిది కాదు. మరి ముఖ్యంగా ప్రజల కోసం ప్రాజెక్ట్ కాబట్టి సో వీలైనంత త్వరగా వాళ్ళు కనుక ఫండ్స్ కనుక రిలీజ్ చేసుకుంటూ పోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు పోలవరం ప్రాజెక్ట్ అయితే 2022 వరకు పూర్తి అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయేమో.